టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా ఎంబీ గనూరులో ప్రజాగలం సభలో వాడివేడిగా ప్రసంగించారు. నమ్మిన వాళ్లను నట్టెట్ట ముంచిన వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ఫ్యాన్ ముక్కలై చెత్త కుప్పల్లోకి పోతుందని అన్నారు. జగన్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. పోతానో చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేశారో చెప్పాను. ఈ ప్రాంత అభివృద్ధి నా అభిమతం. మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొస్తారని మరొకసారి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి చెప్తా నేను ఒంటరి వాడినని కాదు, నువ్వు సైకోవి, మేమందరం బాధితులమే. అందుకే మనందరం ఒకటైపోతున్నాం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మూడు పార్టీలు కలిసి వస్తున్నాం మీ ముందుకి. జనసేన ఈ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని, పొత్తులు ఉండాలని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? మీరు గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా. పొత్తు నా కోసరం కాదు, పవన్ కళ్యాణ్ కోసరం కాదు, బీజేపీ కోసరం కాదు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆశించి మీకోసరం పెట్టుకున్న పొత్తు ఈ పొత్తు అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల్లో ఇంత కసి ఎప్పుడు చూడలేదు అని వెల్లడించారు. ఇంత మధ్యాహ్నం వేళ ఎండను కూడా లెక్క చేయకుండా జనం వచ్చారు. ఈ మీటింగ్ చూశాక అనుమానమే లేదు. గేమ్ ఈజ్ ఓవర్, కూటమి అన్స్టాపబుల్, ఎవరైనా అడ్డం వస్తే సైకిల్ తొక్కుకుంటూ పోతుంది, గ్లాసు కూడా ఎక్కడికక్కడ కుమ్మేసుకుంటూ పోతుంది, పువ్వు కూడా కలుస్తుంది కాబట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది అని మూడు పార్టీల కూటమి గురించి చంద్రబాబు వివరించారు.